ఇందుకే లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అది ఏమని చెప్పంటారు అన్నమా? లవ్ కమ్ అరేంజ్ అని చెప్తారా లేకపోతే అరేంజ్ కమ్ లవ్ అని చెప్తారా? నేను ఎలా చెప్పను, లేకపోతే ఎస్కేప్ లవ్ అని చెప్తా? ఎస్కేప్ లేదు, లవ్ కమ్ లేదు, ఏది కమ్ లేదు. అది కమ్మింది వన్ డేలో, వన్ డే మ్యాచ్ లాగా వన్ డే మ్యారేజ్ అయింది. ఆ వన్ డే మ్యారేజ్ అయినప్పుడు ఇది తాతయ్య ఎప్పుడో చెప్పాను నేను, వన్ డేలో నీకు ఉన్నంత ఎప్పుడు కళ్యాణ్ తమిళ్ అనమాట తాతయ్య, ఇలా నీకు పెళ్ళి జరుగుద్ది బాబా గుడిలో జరుగుద్ది. అది మా తాతయ్య కట్టిన గుడి బెంగళూరులో మల్లేశ్వరం టెంపుల్లో. అది అయిన తర్వాత అందరూ పెళ్లి చేసుకొని విడిపోవడమో, లేకపోతే ప్రేమించి పెళ్లి చేసుకొని విడిపోవడమో, లేకపోతే పెళ్లి చేసుకొని ప్రేమించి, సంథింగ్ లాగా ఉంది. నేను రివర్స్ చేస్తే ఎలా ఉంటుంది, ఇంకా అయ్యేదేదో ఎలాగ అవుద్ది నాన్న, అయిపోయింది కదా ఒక రోజులో, ఇంకా చచ్చినట్టు ప్రేమించాల్సి వచ్చింది. ఓకే, అంతే మరి, ఇవన్నీ మా ఆయన వినకూడదు. శివ ఇది నీకు కాదు, వీళ్ళకి మా ఆయన శివగారు బీపేసుకోండి. అలా నైనా ఓకే, యాక్చువల్లీ చూస్తే చాలా కోపిష్టి అలా ఉంటాడు, నాకే కొంచెం ఇదిగానే ఉండాలి. బట్ తర్వాత ఏమంటారు, పెళ్ళి చేసుకున్న తర్వాత ఇంకా ప్రేమించడం మొదలుపెట్టి, ఇట్ వాస్ బ్యూటిఫుల్. ఫస్ట్ మీరే ప్రేమలో పడ్డారా, శివగారు ప్రేమలో పడ్డారా? ఆయనే ఫస్ట్. అంటే అప్పటికే కన్నడలో కూడా కొంచెం పాపులర్ అయినా, సినిమాలు లేవు నాకు అప్పుడు. ఓకే, అప్పుడు మదర్గా ఆ సినిమాలో హీరోయిన్ నిరోష, నిరోష హీరోయిన్, దేవరాజు గారు హీరో అమ్మ. దేవరాజు గారు చిన్నప్పుడు చైల్డ్ దేవరాజుకి నన్ను మదర్గా ఒక సాంగ్ ఉందని పిలిచారు. అయితే దేవరాజు గారు మదర్కి ఒక పాట ఉంది ప్లస్ ఇమోషనల్ సీన్స్ ఉంది. అశ్వత్ గారిని పెద్ద యాక్టర్ ఆయన, మీకు తెలుసో తెలీదో, తెలుసు కదమ్మా, ఆయన కొడుకు అది ఇది. నాకు అశ్వత్ గారితో వర్క్ చేశాను నేను హీరోయిన్గా. ఆయనకి శంకరాభరణం చాలా ఇష్టం. నన్ను పుట్టా పుట్టా అని పిలుస్తారు ఆయన, పుట్టా అంటే పాపా అని. అది ఆయన కొడుకు అనగానే ఆయనకి గౌరవం ఇచ్చి ఈయనంటే ఇంకా మర్యాద ఇచ్చా. ఆయన పేరు శంకర్ గారు అండి, శంకర్ అశ్వత్. ఆయన పేరు అనగానే కూడా ఒప్పుకున్నాను, సరే అని చేశాను. ఆయన చేస్తే ఆ సినిమా ఏమో, ఆ సినిమా కోసం వెళ్ళి ఆయన చూశాను. మార్నింగ్ పెళ్ళి అయిపోయింది, ఇంకా ఈవినింగ్ ఇది కేల్కతన్ దుకాన్ బంద్. ఏ దుకాను? తాత చెప్పిన దుకాణం. దుకాణే లేదు రన్న, దుకాణాలు ఎప్పుడు పెట్టలేదు, పెట్టను, నిన్ను పెట్టినవను, ఎవరు దుకాణాలు పెట్టకండి. సో తాత ఎన్నో చూడట్రుకు, అదేదో నరిందిట్రుక. అమ్మా తమిళ మాట్లాడిస్తావు, తమిళ నాకు నల్లా తెలియం. ఊరి చెప్పలేదు ఏం పిల్లోడు నాకు, ఈ అబ్బాయి తమిళ కూడా వచ్చాడు, ఇంతసేపు తమిళ్లో తిట్టాను ఈ అబ్బాయిని, పోనీలే అందులో కూడా బీపులు వేసుకోండి. ఆయన నాయి నాయ్యా, అమ్మ బాబోయ్, అమ్మ బాబోయ్, నన్నే తిట్టాడు. అది నన్నే తిడుతుంటే నేను విన్నాను అని చెప్తున్నాను. చూడమ్మా అంటే ఇప్పుడు ఏమన్నాడో తెలుసు అంటే, నన్ను కుక్క అనిపించాడు అదే అన్నాడు. చెయ్యి అబ్బాయి బాగా తెలివైనవాడు అన్నా, తెలుసు పొట్టోడికి బొట్టడు తెలియదు అట్లా అంటారు కదా, నన్ను అన్నాడు. ఓకే రెడీ, ఫైన్ అయినండి అంటున్నావా నువ్వు? అంటే నేను బాగా పొడుగయి, నువ్వు పొట్టిగా అనిపిస్తున్నావు నాకు. చెప్పు సొల్లు, నీకుదా సొల్లం. ఇప్పుడు ఇంకేం సొల్లమంటావు? శివ సార్ పత్తి చొల్లెట్టు, కట్లో నీళ్ళు వచ్చినాయి తుడుచుకోకుండా చెప్తా. నిజంగా వచ్చి నేను అయ్యో, మీరు అంటే అంత ఇష్టం అందుకే కంటిలో నీళ్ళు వచ్చాయి. ఇలా పడేస్తూ ఉంటాడు, నువ్వు పడకూడదు అన్న, అందుకే సోఫాలో కొంచెం పెట్టి. మీరు పడ్డారు, బాగా పడిపోయి పడిపోయింది నాన్న. చెప్పు నాన్న. సూపర్. ఇప్పటికి ఆ జర్నీ అనేది డే వన్ ఎలా స్టార్ట్ అయిందో ఆయన అండర్స్టాండింగ్ ఎలానే ఉంటుందమ్మా శివ గారు? ఇప్పుడు కొత్తగా నువ్వు ఏంటి బాగానే వెళ్తుంది కదా, నువ్వు చెప్తే డౌట్లు వస్తున్నాయిరా, ఏంది నా పరిస్థితి, నువ్వు ఇలా కలపకరే నన్ను, బాగానే ఉంది అన్ని, ఏంది నీ గాల్ ఏంది అసలు, ఏంటి విడాకులు ఏమైనా తీసుకోమంటావా చెప్పు. ఆయనతో తీసుకొని ఇంకో మొగుడిని పెళ్లి కావాలంటే ఆ శాస్త్రానికి అది కూడా చేసేద్దాం, జాతకంలో అదేమో చచ్చిందేమో, ఒకటి పెళ్లి చేసుకుని దానికోసం తాళి తెంపిచ్చేస్తే అయిపోద్ది పని. సెట్లో ఇలానే ఉంటారు అనుకుంటాను, ఎప్పుడు ఇలాగే ఉంటారు. రన్ అవుతున్నారు, జనం ఎలా భరిస్తున్నారనే తెలియట్లే నాకు, ఇలాగే ఉంటాను. సెట్లో కూడా ఏ చెట్లు అయినా చెట్టు కింద అయినా ఇలాగే ఉంటాను. సూపర్. అసలుకి మా ఇంతే అంటే, మీరు ప్రతి పాత్రలోకి అలా పరకాయ ప్రవేశం చేస్తారు కదా,
ఎవరు మీకు ఇన్స్పిరేషన్? అంటే నేను విన్నాను చిన్నప్పుడు అమ్మగారు అండ్ సావిత్రి గారు ఇద్దరు మంచి ఫ్రెండ్స్, లైక్ ఎట్లా ఒక ఒక అక్క చెల్లెల్లాగా తిరిగారు ఉన్నారు అన్నారు. అంటే మీరు చిన్నప్పటి నుంచి ఆమెను చూస్తున్నారు కాబట్టి ఆమె ప్రమేయం మీ మీద ఏమైనా పడిందా? అలా ఏం లేదు నాయన. రాసుకునే డైరెక్టర్స్ వచ్చిన స్కూలు దత్తాత్రేయులాగా అందరికీ బోర్ కొడుతుందేమో, బట్ నిజం మాత్రం గురువు గురించి ఎప్పుడు చెప్పుకోవాలి కదా. ముగ్గురు వాళ్ళు దాసరి నారాయణరావు గారు, కె విశ్వనాథ్ గారు, మన బాపు రమణ గారు, ముగ్గురు నాకు దత్తాత్రేయుల గురువులు దొరికినప్పుడు ఆ స్కూల్ నుంచి వచ్చిన, అది యూనివర్సిటీ, అక్కడి నుంచి వచ్చిన ఒక ఆర్డినరీ స్టూడెంట్ నేను. దెన్ ఇఫ్ ఐ డోంట్ డూ లిటిల్ బిట్, ఆ క్యారెక్టర్ నేను చెడపకపోతే పర్వాలేదు, అట్లీస్ట్ ఆ డైరెక్టర్ రాసుకున్నది అలా మామూలుగా చేసినా పర్వాలేదు, ఓహో అని చేయకపోయినా పర్వాలేదు. నైనా పేలిద్ది థియేటర్లో పేలిద్ది అది ఏంటి పేలేది స్క్రీన్ మీద ఏట్రా పేలేది అదే క్యారెక్టర్. నువ్వు బామ్మలు పేల్చుతావు ఏంటి అప్పుడప్పుడు? నువ్వు దీపావళి పండుగ ఇవాళే పెట్టేటట్టున్నావు నాకు. ఓకే, సో అన్నా అంటే వాళ్ళు రాసుకుంటారు కదా నాయన. ఇప్పుడు నేను చూశాను ఎంతమందిని అప్పుడు డైరెక్టర్స్ ఎలా ఫోకస్డ్గా ఈ క్యారెక్టర్ ఇలాగే చెప్పాలి, ఇలాగే మాట్లాడాలన్న మీటరు డెసిబుల్ కూడా చెప్పించేవారు, ఈ వాల్యూమ్లో ఇది అని కదమ్మా. సో అప్పుడు అక్కడి నుంచి చూసాం కదా, అది అలాగే ఇప్పుడు అప్లై చేయకపోయినా పర్వాలేదు నాయన. అట్లీస్ట్ ఆ రాసుకున్న డైరెక్టర్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో డైరెక్టర్స్, ఇప్పుడు కొరటాల శివ గారు శ్రీమంతుడు రాసుకున్నారు, అది ఆ శృతిలోనే మాట్లాడాలి. ఆయన మెచ్చుకునేవారు, మహేష్ బాబు గారు మెచ్చుకున్నారు, బంగారు తండ్రి భలే భలే పండిందండి మనం చేసిన సీన్ అని అన్నారు ఆయన బ్రహ్మోత్సవం చేసే టైంలో. సో వాళ్ళు రాసుకుంది మనం తెర మీదకి ఓ మోస్త్రానికన్నా తీసుకువస్తే అప్పుడు ఆ డైరెక్టర్ గెలిచినట్టు, నేను గెలిచినట్టు కూడా కాదు. ఆ పాత్ర అది ఏదన్నా అవనే, ఒక ఎల్లమ్మో లేకపోతే ఒక దేవియో ఏదో అవని, ఒక రుక్మిణి ఏదో ఆ క్యారెక్టర్ కనిపిస్తుందా అన్నదే కావాలి. అక్కడ నేను తులసి కనిపిస్తే అది పోయింది కదనైనా. సో అది నాకు అది మాత్రమే ఐ విల్ ట్రై టు డూ. ఓకే, బట్ తులసి గారు అంటే ఎన్ని జనరేషన్స్ మారినా కానీ ఒక మహానటి సావిత్రి గారి పేరుని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. ఇప్పుడున్న జనరేషన్ కూడా హీరోయిన్లు అంటే ఇలా ఉండాలి కదా, ఇలా బతకాలి కదా, ఇలాంటి పాత్రలు చేయాలి కదా అనే ఫస్ట్ వినపడింది అందరికి కూడా. అలాంటి సావిత్రమ్మతో మీరు చిన్నప్పటి నుంచి ట్రావెల్ అయ్యారు, ఎలా ఉంటుంది సావిత్రమ్మతో ఆ జర్నీ? ఏం చెప్పాలి, ఆవిడ అక్షయ పాత్రమేమోనాయన, ఇంకేమన్నా పెట్టచ్చు పేరు అంతే, అలాగా అలా అన్నీ ఇవ్వడమే. ఇప్పుడు మొన్న చూస్తుంటాను ఆయన సినిమా, ఆవిడ సినిమాలు, ఆవిడ ఎస్వి రంగారావు గారు ఎంత న్యాచురల్గా ఇవాళ డేట్కి అప్పుడే పర్ఫామ్ చేసేసారు. సో వాళ్ళ దగ్గర నుంచి మనం ఆ యాక్టర్ అన్న మన యాక్టర్కి ఏం విలువ ఇవ్వాలో, ఒక పాత్రకి ఎంత పోషణ ఇవ్వాలో, ఇవన్నీ వాళ్ళు చెప్పి చేసేసినవి వదిలేస్తే మనం అందులోంచి అలా ఏరుకుని ట్రై చేసినా చాలు, వి విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ గుడ్ వెల్ బిహేవ్డ్ పర్సన్ అండ్ అన్ యాక్టర్, బోత్ పర్సన్ అండ్ అన్ యాక్టర్ నేను చూసిన వరకు. ఓకే, అండ్ సావిత్రమ్మ గారు ఒక క్యారెక్టర్ కోసం ఏమి చెయ్యాలి, ఎలా డ్రెస్ చేసుకోవాలి అన్ని ఆవిడ ఫిక్స్ చేసిన మీటరే ఇవాళ దాకా రన్ అవుతుంది కదా. అండ్ ఏంటమ్మా ఇంత ఇంతే పెట్టారు షార్ట్, నేను ఆవిడ ఆవిడ సినిమాలు తెలుగు తమిళ్ ఎప్పుడు రెండు భాషల్లో చూస్తుంటాను, అంతలో ఆవిడ ఐబ్రో కూడా ఇలాగంతా కదపకుండా ఎంత సటిల్గా ఈ ఐస్లో మాత్రం పలికించారు అంటే, కొన్ని కొన్ని సినిమాల్లో ఈ లిప్స్ అన్నీ కనిపించేసేవారు పాత రోజుల్లో కదా, ఒకలాంటి అని అయ్యో అవన్నీ కూడా లేవు ఇప్పుడు చేసినప్పుడు. సో వాట్ వాళ్ళకన్నా మన ఏం చేయగలను నేను తులసిగా? సో అయ్యే చూస్తే అలా 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 ఉండిపోతాను అంతే. నాకు అదేంటో మరి ఎక్కువ టైం కూడా ఉండదు రోషన్ నాకు ఇంట్లో సినిమాలు చూడడం అలాగా, బట్ మా మదర్ చూస్తూ ఉంటారు ఎప్పుడు, వేస్తాను ఆవిడికి. ఓకే, వేసేటప్పుడు అప్పుడు అలా కూర్చుంటానా ఏదో పనిలోనే ఉంటాను, ఇంకా పని వదిలేస్తాను అంతే. ఇట్ మేక్స్ యు సిట్ దేర్. ఓకే, అది సావిత్రమ్మ గారు ఇవాళ ఇంట్లో కూర్చుని కూడా పాత సినిమాలు మన చేత చూపించి చూడండి అన్న తర్వాత నువ్వు
స్టవ్ మీద ఏం పెట్టినా కూడా అది మనం మర్చిపోయి ఆపేసి అలా కూర్చొని చూపిస్తుందంటే ఆ మహానటి కాకపోతే ఇంకేంటమ్మా ఆవిడ. డెఫినెట్లీ అక్షయ పాత్ర నాకు తెలుసు ఆవిడ.